అనంతపురం జిల్లా రాయదుర్గ నియోజకవర్గంలో 165 స్థానాల్లో టీడీపీ విజయం సాధిస్తుందన్నారు మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు. టీడీపీ జనసేన కూటమి రాష్ట్రంలో 165 స్థానాల్లో విజయం సాధించడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఉమ్మడిగా విడుదల చేసిన జాబితాలో రాయదుర్గం అభ్యర్థిగా కాల్వ శ్రీనివాసులు పేరు ప్రకటించడంపై కాల్వ శ్రీనివాసులు వర్గీయులు సంబరాలు జరుపుకున్నారు. రాయదుర్గంలోని వినాయక సర్కిల్లో బాణసంచా పేల్చి మిఠాయిలు పంచారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రతో అత్యధిక స్థానాల్లో విజయం సాధించేందుకు దోహదపడుతుందన్నారు మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు. నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కలిసి టీడీపీ జనసేన అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేయడం చాలా సంతోషకరం, శుభ పరిణామం. శుభదినం నాడు విడుదల చేసిన ఈ జాబితాతో అప్రతిహత విజయాలకు నాంది పలుకుతుందని మేము నమ్ముతా ఉన్నాం. అదే సందర్భంలో ఈ రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాల్సిన ఒక చారిత్రక అవసరాన్ని అన్ని వర్గాల ప్రజలు ఇప్పటికే గుర్తించారు. తప్పకుండా అందరూ కూడా ఏకపక్షంగా మా కూటమికి ఓట్లేసేదానికి సన్నద్ధంగా ఉన్నారు. సిద్ధం పేరుతో జగన్మోహన్ రెడ్డి చేస్తున్న సభలు ఆరిపోయే దీపానికి వెలుగెక్కువలాగా ఉంటాయి తప్ప మరొకటి కాదు. జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి సిద్ధమా, పారిపోవడానికి సిద్ధమా అనే మాట ప్రజల నుంచి వస్తూ ఉంది. కాబట్టి అతను రాష్ట్రం వదిలిపెట్టి పారిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. మేము అధికారంలోకి వచ్చి ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఖచ్చితంగా మేము ప్రజలు సంసిద్ధులై ఉన్న తరుణంలో జరుగుతున్న ఈ సుహృద్భావ వాతావరణంలో జరిగే ఎన్నికల్లో అఖండమైన మెజార్టీ వస్తుంది. 165 స్థానాలకు తగ్గకోకుండా తెలుగుదేశం జనసేన కూటమి విజయం సాధిస్తుంది. మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు సాగించిన యువగళం పాదయాత్రనే దీనికి పెద్ద నిదర్శనం. అట్లాగే మేము చేస్తున్నాం